కాగితం పైనే కాదు మైదానంలోనూ మెరుగైన జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అయినా ఐపీఎల్ 13వ సీజన్ లో ఈ రెండు జట్లు విజయాల వేటలో వెనకంజలో ఉన్నాయి. 5 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలు సాధించగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 5 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ లైనప్ సమస్యగా మారగా కింగ్స్ పంజాబ్ కు బౌలింగ్ విభాగం తలనొప్పిగా తయారైంది. ఈ రెండు జట్లు నేడు ముఖాముఖిగా తలపడనున్నాయి. దుబాయ్ లో నేడు హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్ రాత్రి 7:30 ఆరంభం కానుంది. 2019 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరుగుల్లో ఏకంగా 60% పరుగులను ఓపెనర్లు డేవిడ్ వార్నర్ జాయిన్ బేరిస్టోలే సాధించారు. అయితే ఈ సీజన్ లో జాయిన్ బేరిస్టో డేవిడ్ వార్నర్ కలిసికట్టుగా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడనే లేదు. గత మ్యాచ్ లో వార్నర్ అర్ధ సెంచరీతో మెరిసినా అది విజయానికి సరిపోలేదు. ఇక కేన్ విలియమ్సన్ తొలి మ్యాచ్ లో మినహా తర్వాతి మ్యాచ్ లో రాణించలేదు. యువ ఆటగాళ్లు ప్రియం గార్గ్ అలాగే అభిషేక్ అబ్దుల్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక భువనేశ్వర్ కుమార్ లేకపోయినా హైదరాబాద్ బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. నటరాజన్ కు తోడు సందీప్ శర్మ సిద్ధార్థ్ కౌలు పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు. రషీద్ ఖాన్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. ఇక ఐపీఎల్ 2020లో ప్రమాదకర ఫామ్ లో ఉన్న బ్యాటింగ్ లైనప్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ముందుంది. ఆ జట్టులో బ్యాట్స్మెన్లందరూ ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఈ సీజన్ లో చెరో సెంచరీ కొట్టేశారు. పంజాబ్ స్కోర్లలో ఈ ఇద్దరు వాట సింహభాగం. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్, నికోలస్ పూరన్ లో ఆడే అవకాశం పెద్దగా లభించలేదు. భారీ లక్ష్యాలను నిర్దేశించడంలోనైనా అలాగే భారీ టార్గెట్లను ఛేదించడంలోనైనా పంజాబ్ గొప్పగా కనిపిస్తుంది. కానీ బౌలింగ్ విభాగంలో అంచనాలను అందుకోవటం లేదు. మహమ్మద్ షమి, షెల్డన్ కాట్రేలు పవర్ ప్లే లో చూపిస్తున్న జోరు డెత్ ఓవర్లలో కనబరచడం లేదు. దీంతో తొలి 15 ఓవర్లు నియంత్రణలో ఉన్నా మ్యాచ్ ఆఖరి 5 ఓవర్లలో ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన సన్ రైజర్స్ పైన పంజాబ్ బౌలర్లు పంజాబ్ విసురుతారేమో చూడాలి.